మరిక డీటెయిల్స్ చూద్దాం. నా భాగ్యనగరమంతా కుప్పలు తెప్పలుగా జనాలతో నిండిపోవాలని అప్పటి నిజాం ప్రభువు ఆశించాడట. నిజాం కోరుకున్నట్లుగానే భాగ్యనగరం లక్షలాది జనంతో కిక్కిరిసిపోయింది. కానీ ఇప్పుడు ఆ జనం రోడ్లపై కనిపించడం లేదు. దానికి కారణం కరోనా వైరస్. కరోనా లాక్డౌన్ ప్రకటించడంతో ఇప్పుడు నగర వీధులన్నీ బోసిపోయాయి. అక్కడక్కడ తప్పితే జనసంచారం కనిపించడం లేదు. జనాలు తిరగని హైదరాబాద్ ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించే ఒక వీడియోని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. డ్రోన్ కెమెరాల సాయంతో నగరం నలుమూలల దృశ్యాలను చిత్రీకరించింది. కరోనా ముప్పు నుంచి భాగ్యనగరం క్షేమంగా బయటపడాలని, తిరిగి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోవాలని కోరుకుందాం.